कुदी रोजुलुगा कुरुस्तोन्न भारी वर्षालतो राइस मिल्लुल वद्द पेरुकुपोयिन धान्यं तडिसि मोलकेत्तुतोंदि। राष्ट्र प्रभुत्वं रैतुल नुंचि राइस मिल्लुलु सेकरिंचिन धान्यं कोनुगोलु विषयंलो आदेशालु राकपोवडंतो नेल रोजुलुगा राइस मिल్లుల్లోనే ధాన్యం నిల్వలు పేరుకుపోయాయి। ఎఫ్సిఐ కొనుగోలు ప్రారంభించకపోవడంతో గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలతో రైస్ మిల్లుల్లో నిల్వ ఉన్న ధాన్యం తడిసి మొలకెత్తుతోంది। ఇది అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా నల్లగొండ ప్రతినిధి విజయభాస్కర్ అందిస్తారు। మరి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో రైస్ మిల్లుల్లో నిల్వ ఉన్న ధాన్యం పూర్తిగా తడిసిపోయింది। ఎఫ్సిఐ ఇప్పటికే కొనుగోలు చేయాల్సిన బియ్యం రైస్ మిల్లుల్లోనే పేరుకుపోవడంతో రైస్ మిల్లు ధాన్యం పూర్తిగా తడిచిపోయిన పరిస్థితి ఉంది। దాదాపుగా నెల రోజుల నుంచి ఎఫ్సిఐ నుంచి కొనుగోలు ప్రారంభం కాకపోవడంతో నెల రోజుల నుంచి కూడా రైస్ మిల్లుల్లోనే ఐకేపీ కేంద్రాల నుంచి కొనుగోలు చేసిన ధాన్యమంతా నిల్వ ఉంది। గత కొద్ది రోజులుగా కురుస్తున్న ఈ భారీ వర్షాలతో తడిసిన ధాన్యం తడవడంతో పాటుగా పూర్తిగా మొలకలు వచ్చిన పరిస్థితి ఉంది। మరోవైపు వడ్లు కూడా చాలా చోట్ల మొలకెత్తిన పరిస్థితి ఉంది। దాదాపుగా 225 వరకు ఉన్న ఉమ్మడి జిల్లాలో ఉన్న రైస్ మిల్లల్లో ఇదే పరిస్థితి నెలకొంది। లక్షల టన్నుల ధాన్యం ఇంకా కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంతో ఆరుబయటే రైస్ మిల్ యజమాన్యం అంతా కూడా ఆరుబయటే నిల్వ ఉంచిన పరిస్థితి ఉంది। ఈ నేపథ్యంలో నిల్వ ఉన్న వడ్లన్నీ కూడా తడిసి మన విజువల్స్లో చాలా స్పష్టంగా చూడవచ్చు। నిల్వ ఉన్న వరిధాన్యం ఆరుబయట ఉన్న వరిధాన్యం తడిసి ఈ విధంగా మొలకెత్తిన పరిస్థితి ఉంది। మొలకెత్తడంతో చాలా వరకు రంగుమారిన వడ్లు కూడా మనం చూడొచ్చు। రంగుమారిన బియ్యం మన విజువల్స్లో చాలా స్పష్టంగా చూడొచ్చు। మొత్తం బ్రౌన్ కలర్లో మారిపోయిన బియ్యం మనకు వస్తున్న పరిస్థితి ఉంది। దీంతో రైస్ మిల్లర్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు। దాదాపుగా నెల రోజుల క్రితమే కొనుగోలు ప్రారంభమై ఇప్పుడు తుది దశకు చేరాల్సిన కొనుగోల ప్రక్రియ ఇప్పటివరకు కూడా ప్రారంభం కాకపోవడంతోనే ఈ పరిస్థితి తలెత్తిందని కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది। రైస్ మిల్ నిర్వాహకులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం। అసలు ఎప్పటి నుంచి ఆరుబయట ఉన్నాయి, ఎన్ని రోజుల నుంచి ఉన్నాయి, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితి ఏంటి? ప్రస్తుతం ఉన్న పరిస్థితి ఉంది సార్, ఇప్పుడు 2 నెలల నుంచి వెళ్ళి ఎఫ్సిఐకి బియ్యం పోతలేవు మొత్తం, ఈ ఇందులో వర్షాలు బాగా వస్తున్నవి, దాంతో అంత ఆగం ఉంది సార్. బియ్యం పోకపోవడం వల్ల ఈ లాట్లు తడిసి ఎండకెండి వాన తడిసేసరికి లాట్లు ఖరాబ్ అవుతున్నవి. మీరే చూస్తున్నారు ఏ విధంగా ఉందన్నది, మొత్తం ముక్కపట్టిపోయినాయి. బియ్యం పడితే బియ్యం పనికిరా కూడా అయిపోయినాయి. లిక్కర్ ఫ్యాక్టరీ పోతున్నాయి సార్ బియ్యం. ఇక మాకు పరిస్థితి మిల్లులో మరి ఘోరంగా ఉంది, ఏ విధంగా అంటే చెప్పలేని పరిస్థితులు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి చేపట్టి ఈ మిల్లులు చాలా బాధపడుతున్నారు. ఇప్పుడు ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఒక 250 మిల్లులు ఉంటే 250 మిల్లుల సంస్థలు ఏ విధంగా బతకాలో వాళ్ళ పరిస్థితి అర్థం కావట్లేదు. అంటే సాధారణంగా మీరు ఐకేపీ కేంద్రాల నుంచి మొత్తం కొనుగోలు ప్రక్రియ ఎప్పుడు పూర్తి చేస్తారు? ఆ ప్రక్రియ పూర్తయిన తర్వాత మీ దగ్గర నుంచి ప్రభుత్వం ఎప్పుడు కొనుగోలు ప్రారంభిస్తుంది? ఐకేపీ సెంటర్లో ధాన్యం కాంట్రాక్ట్ స్టార్ట్ కాగానే మాకు అలాట్మెంట్స్ ఇస్తారు, అవి అక్కడి నుంచి మా దగ్గరికి వస్తుంది. కొన్ని డైరెక్ట్ మేము బట్టి పోసుకునేప్పుడు మంచిగా ఉంటాయి. ఇలా విధంగా లాట్లు వేసినప్పుడు పరిస్థితి ఈ విధంగా అవుతుంది. ప్రతి సంవత్సరం ఇదే పరిస్థితి మాకు. అంటే మీరు అంటే ఎలా ఉంటుంది, అంటే దీనికి సంబంధించిన కూలీల పరిస్థితి ఏంటి, మీ నిర్వహణకు సంబంధించి ఎలా ఉండబోతుంది? మాకు కూలీ వచ్చేసి బీహార్ నుంచి వెళ్ళి అమాలి ముఠా వాళ్ళు 150 మంది ఉంటారు సార్. ఈ వర్కర్లు వచ్చేసి ఒక 25-30 మంది గుమాస్తాలు పనిచేస్తారు. ప్రతి ఒక్క సెక్షన్కి మిల్లు డ్రైవర్లు అనుకోండి, ప్లాంట్ డ్రైవర్లు అనుకోండి, ప్లస్ బాయిలర్ డ్రైవర్లు అనుకోండి, ఈ విధంగా చూసుకుంటే ఒక 18-20 లక్షల రూపాయలు మెయింటెనెన్స్ ఖర్చు వస్తుంది సార్. కరెంట్ బిల్ వచ్చేసి ఈ నెల వచ్చేసి 30 లక్షలు కరెంట్ బిల్ వచ్చింది. మినిమం మెయింటెనెన్స్ అది, అది మనం తిన్నా తినకపోయినా ఉంటారు కదా, కట్టిన కట్టపోయినా కట్టాల్సింది మినిమం మెయింటెనెన్స్ అది. ఏంటి పరిస్థితి, అంటే ఈ సమస్య పరిష్కారం ఎప్పటివరకు అయ్యే అవకాశం ఉందని మీరు భావిస్తున్నారు? ఇది మేము ఊహించలేము సార్, వచ్చేటట్టు కొరతలేదు. ఇంకా నెల పడతా తెలుస్తలేదు, 2 నెలలు పట్టేది అర్థం కావట్లేదు. ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకొని ఈ మిల్లర్స్కి న్యాయం చేసే పరిస్థితి తప్ప ఎలాంటి పరిస్థితి లేదు సార్. మీ రైస్ మిల్ ఎంత ఉన్నది, ధాన్యం ఎంత బయట ఆరుబయట ఎంత ఉంది? 80,000 టన్నుల వరకు ఉంటుంది ధాన్యం మరి. ఇప్పుడు ఇన్ని గోదాలు చూస్తున్న లాట్లు ఉన్నాయి సార్, బయట 10 లాట్లు ఉన్నాయి, ఇంకా బయట 2 లాట్లు ఉన్నాయి, గోదాలు ఉన్నాయి కదా, భరోసా ఉంది సార్. బయట ఉన్నాయి భరోసా లేదు. ఈ విధంగా ఉంటే మాత్రం మసిపోయిన బియ్యం ఉంటే డిస్కలర్ వచ్చేస్తాయి, బాయిల్ పోతున్నాం కొంచెం కవర్ అవుతుంది, కానీ రారేజ్ చేయమంటే ఇంకా మొత్తం పనికిరావు సార్. ఇక ఓవరాల్గా గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల తీవ్రంగా నష్టపోయామని చెప్తా ఉన్నారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటే తమకు న్యాయం జరుగుతుందని, లేకుంటే తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని కూడా రైస్ మిల్లర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. కెమెరామెన్ బాలుతో విజయభాస్కర్, ఎన్టీవీ, నల్గొండ జిల్లా.